నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ను నిరుద్యోగ యువత సదునేగం చేసుకోవాలి చిత్తూరు ఎంపీ ఎండెడెప్ప కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించిన టిటిడి मंत्री पेदिरेड्डी रामचंद्रारेड्डी सूचनल मेरे को इन्नडे 21వ तेदी वरकु कर्फ्यू कोनसागिस्तू समयाल वेळलु यथाविधंगा उंटायनी दीनिकि प्रजलु सहकरिंचालनी पुंगनूरु मुनिसिपल चैर्मन अलीम कोरारु मंगलवारं कमिषनर लोकेश्वर वर्म आध्वर्यंलो कोविड कमिटी समावेशं जरिगिंदि प्रजा आरोग्य दृष्ट्या कमिटी तीसुकुन्न निर्णयाल गुरिंचि वेळ्ळडिंचारु कार्यक्रमंलो वैएसआरसीपी राष्ट्र कार्यदर्शि पेदिरेड्डी उद्योग कार्मिकुल गौरव अधिशुलु कोंडवीटि नागभूषणं एएमसी चैर्मन नागराज रेड्डी मंत्री पीए తుకారంలో పాల్గొన్నారు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమన్నగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కర్ఫ్యూ షడలింపు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు చేయడం జరిగింది కానీ మన పట్టణంలో 5% అబో ఉంది కాబట్టి మనము ఈ లాక్ డౌన్ నే ఈ టైమింగ్ నే కంటిన్యూ చేస్తున్నాము ఈ రోజు యాక్చువల్ గా టైం మార్చాలనుకున్నాము అయినా గౌరవనీయులు పెద్దలు राष्ट्र मंत्री रामचंद्र रेड्डी गारु इप्पुडే మాట్లాడినారు కమిషనర్ గారికి నాగభూషణ గారికి ఈ నెల 19వ తేదీ నిర్ణయం వేరే టైమింగ్స్ కి నిర్ణయం తీసుకుంటాం అనేసి తెలియజేశారు పలమనేరు పర్సంటేజ్ తగ్గింది మదనపల్లి కూడా తగ్గింది మన పుంగనూరుకి కర్ణాటక తమిళనాడు సరిహద్దు కాబట్టి ఈ కేసులు పెరిగే అవకాశం ఉందనేసి गौरव मंत्रिवर्य दी पट प्रजुजू रे दत्ल जी करोना दत्ल दी प्रजु सहक प्रजा आरोग्य पररक्षण कोसम करोना महम्मारी बार प्रजेवरक पड़कों इप्के व्यापार अनेक त्यागा प्रजा आरोग्य पररक्षण पेदपेट वैसी वाल का जी मन को मे अंदर तेस विषयमें అన్ని చోట్ల కేసులు తగ్గుతూ ఉంటే మన దగ్గర మాత్రం కేసులు పెరుగుతూ ఉన్నాయి మనం టెస్టులు కూడా అదే మార్ చేస్తున్నాం వాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా సంపూర్ణంగా తీసుకొస్తున్నాం ఇంకా మన పట్టణంలో 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు 2000 మంది పైగా వాక్సినేషన్ వేసుకోలేదు అలాగే తల్లులు కూడా 2124 మంది ఉంటే 190 మంది ఇంకా వాక్సినేషన్ తీసుకోకుండా ఉన్నారు గర్భవతులకు కూడా వాక్సిన్ వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది వాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం నిరంతరం కొనసాగిస్తూనే వస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కూడా రెండు కరోనా మరణాలు మన ఊర్లో జరగడం చాలా బాధాకరమైన విషయం గౌరవ మంత్రివర్యులు ఎదడ రామచంద్రారెడ్డి గారు ఇక్కడ పట్టణంలో మనకు ప్రముఖులు అందరూతో చర్చించిన తర్వాత ఈ రోజు మన 20వ తారీఖు వరకు కూడా ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి కర్ఫ్యూ సమయాన్ని మాత్రమే అమలు చేసి 20వ తేదీ నాటికి ఇంకొన్ని కేసులు తగ్గితే తదుపరి నిర్ణయాన్ని निर्णय गौरव मंत्रिवर्यु पट अभिवृद्धि की एंत दोहदपड़ो अदे विधा पट प्रजा आरोग्यम कोसम तपिस्टी मे अंदर तेजे दयचे प्रभु सूचनल मैं पेद आये मंत्रीगार वेदरेड रामचंद्र रेड्डी गार सूचन इकूल सूचन ने पाटिस्तू रू गंटल तरह एवरू तिक रू गंटल तरह एवरू षापू तीयकं नि साक्षात मुख्यमंत्री गार प्रकट जी मेकते 100 రూపాయలు ఫైనల్గా వేయమని చెప్పి మాస్కులు లేకుండా ఎవరు దుకాణంలోకి అడుగుపెట్టినా వ్యాపారం వాళ్ళకు వ్యాపారస్తులు వ్యాపారం చేసే అవకాశం ఇవ్వదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అవసరమైతే షాప్ ఓనర్లకు కూడా ఫైనల్గా వేయమని చెప్పి సాక్షాత్తు గౌరవ మంత్రివర్యులే మనకు ముఖ్యమంత్రి వర్యులే తెలియజేస్తున్నారు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరి సౌకర్యం కోసం ఉదయం 6 నుంచి 2 గంటల వరకు
ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటది. మనకు కర్ఫ్యూ నిబంధన సడలింపులో ఉంటది. రెండు తర్వాత మళ్ళా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయి కాబట్టి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఉమ్మడి పరిసర జీవులు గారి వరకు కాలనీ అందరూ చదివారు. అదే విషయం కూడా కమిషనర్ గారికి మంత్రి గారికి ప్రతిరేడ్ గారికి ఒక్కోసారికి అంత బాడుకున్నాం. కానీ పరిస్థితి ఏమంటే మదనపల్లిలో కేసు తగ్గిపోయినాయి, పలమేలు కేసు తగ్గిపోయినాయి, పుంగూరు పుంగూరు మండలం వచ్చి దాదాపు 50% ఎక్కువ అభావం ఉందని చెప్తారు. దాన్ని బట్టి ఇప్పుడే చేశాము. కానీ ప్రజలు చెప్తారంటే ఇప్పుడే 5% ఎక్కువ ఉంటే ఇంకా అందరూ ఎక్కువ కలిస్తే ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 10 వరకు చూడండి. దాన్ని బట్టి మళ్ళీ ఆలోచిద్దామని చెప్పారు. అందరూ కూడా కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైచౌడ గారు, పెద్దడు గారు, ఒకరమ్మ కౌన్సిల్ అందరూ కలిసి నారాజరణ అందరూ కలిసి నిర్వహిస్తున్నాం. దయచేసి మేము అనుకోవద్దండి మధ్యాహ్నం తర్వాత 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే ఈ నెల 10 వరకే పెడతాము. 17 కేసు తగ్గిపోతే 10 నిర్వహించుకుంటామని అందరికీ ప్రోత్సహిస్తున్నాం. దేశ భద్రతలో యువత భాగస్వాములు కావాలని చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డిప్ప పిలుపునిచ్చారు. మంగళవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో వైఎస్డి దుర్గాప్రసాద్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డిల ఆధ్వర్యంలో ఆర్మీ ఉద్యోగాల నియామకాల కోసం నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చే కార్యక్రమంపై నియోజకవర్గ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు, పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి చూపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ నెల 19 తేదీన ఆర్మీలో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరుద్యోగులు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఆ అబ్బాయి కూడా కలర్గా పనిచేస్తున్నాడు, నా కుమారుడు కూడా కలర్గా పనిచేస్తున్నాడు. చాలా బార్డర్స్లో చాలా చోట ఉదయంపూర్ చాలా ప్లేస్లో పనిచేసేది కాకుండా ఒక ముగ్గురు ముష్కర్ కూడా మా కుమారుడు పనిచేసి చంపడం కూడా జరిగింది. అతనికి అవార్డు జరిగింది, సైలెంట్ అవార్డు. ఈరోజు ఒక సైనికుడికి ఇస్తున్న గౌరవం ఈ దేశంలో మరి ఇతర సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉండదని మీకు తెలియజేసుకుంటున్నాను. ఆర్మీలో ఉద్యోగం దొరికినటువంటి దేశానికి, ఈ దేశాన్ని కాపాడడానికి, మనల్ని అందరినీ కాపాడుకునేదానికి వారు వారి ప్రాణాలను అడ్డుపెట్టి మనల్ని అందరినీ మన దేశాన్ని కాపాడుకుంటున్నారంటే వారికి ఇప్పుడు కూడా వారికి అందరికీ మనం పాదాపనం చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. రామతీరాడు గురించి నరనారాయణ ఈ జిల్లాకు, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటారే తప్పితే ఎలాంటి పరిస్థితుల్లో లంచాలు కానీ వేరే వాడికి వాళ్ళ తలపులు లంచాలు ఎంకరేజ్ చేయరు. ఎందుకాకుండా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడే వాలంటీర్లు కానీ సచివాలయం ఆయన సంబంధిత డిపార్ట్మెంట్ మీరెవరైనా చెప్పండి ఈ 4 లక్షల కూడా ఎవరైనా ఉద్యోగం ఇచ్చినారు, లంచం ఇచ్చినారు ఎవరైనా ఉంటే కదా. ఇప్పుడు మీరు ఎవరైనా చేతులు చెప్పండి, దానికి నేను నా ఎంపీ పదవి రాజీనామా చేస్తాను. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ మనం జరుగుతున్న వర్దృష్టము మీరు తక్కువ మంది కాదు ఎక్కువ మంది కావచ్చు. 2055 మంది ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారంటే మన పుంగూరు నుంచి సుమారు 600 మంది పెట్టుకున్నారు మున్సిపాలిటీలో రూమ్. కాబట్టి సాధ్యమైన వరకు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసేదానికి, సక్సెస్ చేయడానికి మనం కూడా ఇవ్వాల్సిన సూచనలు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆర్మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ ఇప్పుడు పరిస్థితి ఎంత బాగుంది. నేను రేపు 19 పార్లమెంట్కి వెళ్తున్నాను. మీకు తెలుసు కాశ్మీర్ బార్డర్ ఏం జరుగుతున్నది, చైనా బార్డర్ ఏం జరుగుతుంది, చైనా వాళ్ళు మనపై ఏం జరిగిపోతున్నారు, పాకిస్తాన్ ఏం జరిగిపోతున్నారు. సార్ చెప్పాడు కదా వాళ్ళకి తిండి నీళ్ళు కూడా లేకుండా ఏ విధంగా ఉన్నారు. మా కొడుకు కూడా ఆ బార్డర్లో పనిచేశారు. కాబట్టి ప్రతి నిమిషం తల్లిదండ్రులంటే బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఏది కూడా పంపించాను నేను కూడా. కాబట్టి ఎక్సైజ్ ఈ జిల్లాలో ఇప్పటికీ 7500 మంది ఈ వెస్ట్రన్ ప్రాంతంలో 7500 మంది ఉన్నారు. వీరనారీస్ భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు సుమారు 2500 మంది ఉన్నారు ఇక్కడ వెస్ట్రన్ తాలూకాలో. మాత్రం వీరందరికీ
ప్రతి నెల పెన్షన్ ఇచ్చేది కాకుండా ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఆర్మీ ఇంపార్టెన్స్ గురించి 12 రూపాయలు అందరికీ తెలియదు. ఇక మీదనైనా మీరు దేశాన్ని గౌరవించి దేశాన్ని కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి ఆఫీసర్లు అందరూ ముఖ్యంగా మన మంత్రులు ఇలాంటి సదవకాశాలు కల్పించారంటే అందరూ సద్వినియోగం చేసుకోవాలనేసి దానికి మనం అందరూ సహకరించాలనేసి మిమ్మల్ందరినీ కోరుకుంటూ ఈరోజు నాకు ఈ చిన్న అవకాశం ఈరోజు సమావేశమైన కారణం ఏంటంటే కుమ్మూరు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించి తద్వారా వారికి వారి కుటుంబానికి టోటల్గా సమగ్ర అభివృద్ధి చేపట్టిన ఉద్దేశంతో ఈరోజు ఇలా సమావేశమైన గౌరవనీయ మంత్రి గారు శ్రీ వెల్లడి రామచంద్ర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం వ్యక్తిగత సంక్షేమం ఏ విధానంలో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏ అంశంలో కూడా రాజీ పడిన వ్యక్తి అందరూ తెలుస్తుంది. కాబట్టి సమగ్ర అభివృద్ధి లక్ష్యమైంది తెలిసిందే. కాబట్టి ప్రతి కోణాన్ని పరిశీలించి ఏ కోణంలో మనం సహాయం అందించగలం త్వరగా అభివృద్ధి గలం వారి అభివృద్ధికి ఏ విధంగా పాటుపడగలం అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి అయినా వారికి మనం సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఆలోచనలో పాల్పంచుకుంటూ వారి ఆశయాల్ని నెరవాల్సిన ఉద్దేశంతో మనం ముందుకు సాగుతున్నాం అనేది అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్ నెక్స్ట్ వీక్ 19వ తేదీ జరగనుంది బొంగళూరులో. ఆ క్యాంప్ ఉద్దేశించి సంఘాలక సమయాలంగా ఈరోజు మనము ఇక్కడ ప్రీ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కోసం అప్పుడే మంత్రి గారు ఆహ్వానం చేశారు. ఇది నిరంతరం జరుగుతామని శ్రీనివాసరావు శిక్షణ సంస్థ ఈ కరోనా ప్రక్రియ వల్ల కరోనా వల్ల ఇది లేట్ అయింది, లేకుంటే ముందుగానే ఇది స్టార్ట్ అయింది. ఆలోపల మనం మన నియోజకవర్గంలో ఉండే కాసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని వాళ్ళు యాక్చువల్ క్యాంప్లో పోయి సెలెక్ట్ అయ్యే ఉద్దేశంతో వారికి ఒక ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతాము మంత్రి గారు అందరం. కాబట్టి ఈ 19వ తేదీ ముందు మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తిరుపతిలో పాల్గొనే మనం శిక్షణ ఇవ్వడం జరుగుతాం. ఆర్మీ ఒక సిగ్నిఫికెన్స్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈరోజు మనకు ఇక్కడ ప్రతి విషయాన్ని మనం అనుకున్నట్టుగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు భారతదేశం కూడా హైయెస్ట్ బడ్జెటరీ అలొకేషన్ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి. అందుకని మీరు చేరకపోయే సిబ్బంది నాకు వేరు ఇక్కడ ఇంజనీరింగ్ రావడంలా మనం మొన్న పంపించిన వీళ్ళు కూడా 15 వేలు 18 వేలు పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ రావడంలా డాక్టర్ కాంట్రాక్ట్ జాబ్ చేస్తే 10 వేలు ఇస్తున్నారు. సో ఈ 90 వేలు ఇవ్వడము ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ క్లోతింగ్ ఎందుకు ఇస్తారని వాళ్ళను శిక్షణ ఇచ్చి వాళ్ళ రకరకాలైన ఎక్విప్మెంట్ వాడేదానికి నైపుణ్యం నేర్పించి వాళ్ళని దేశ రక్షణకు మాత్రమే వాడుతున్నాం. ప్రతి వాడు నేను గుమస్తానే పనిచేయాలి, ప్రతి వాడు నేను ఎండిగానే ఉండాలి, నేను ఆర్డీఓగానే ఉండాలని అనుకుంటే దేశాన్ని రక్షించేవాడు ఎవరు? సో వాళ్ళతో ధైర్యం నూరిపోయడానికి ముఖ్యంగా కూడా పబ్లిక్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క పార్టిసిపేషన్ ఇన్వాల్వ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఆర్మీ జాబ్ అనేది ఒక ప్రిస్టీజియస్ జాబ్ ఇండియన్ ఆర్మీలో అనేది వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళు కూడా క్యూలో నిలబడడానికి మన సెక్రటరీ స్టాఫ్ బ్రహ్మాండంగా ఉపయోగించబడతారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చడానికి తోడ్పడుతున్నటువంటి మా పంచాయతీ శాఖ మంత్రులు పెద్దల రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ పెద్దలరెడ్డి గారికి, మనం మనకు ఉన్నటువంటి 2-3 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుక్రవారం శనివారం లోపల ఇంకొన్ని అప్లికేషన్స్ కూడా మనం తీసుకొని ఖచ్చితంగా మనం కూడా ఎంతమందికి అవకాశం కల్పించగలమో అంతమందికి కూడా ఈ ప్రీమిలిటరీ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యి మెయిన్ సెలెక్షన్స్లో కూడా ముందుగా జరిగే సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ దేశానికి సేవ అందించే సైనికులు మనం గురించి ఉన్నారని చెప్పి మనం సంతోషపడాలి. మేము ఇప్పుడే చూసాం మా గణేష్ గారు కూడా ఎక్స్మిల్క్ అసోసియేషన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఎక్స్మిల్క్ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేసి దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని సవ్యంగా మనం నిర్వహించడానికి మొత్తం అందరూ కూడా అందరి తోడ్పాటును
ఆకాంక్షిస్తూ పత్రికా మిత్రులు కూడా దీని గురించి అందరికీ తెలియజేసి నాలుగైదు రోజుల్లో కన్సీన్ కాల్సిన సచివాలయాల్లో ఇంకా ఎవరన్నా అవసరాలు అవుతుంటే సచివాలయాల్లో పూర్తి వివరాలు ఉన్నాయి. ఏ కోర్సుకు ఎవరు అర్హులు ఏంటి అనేసి ఆ ప్రకారం పరిణామాన్ని మన ఇక్కడికి ఆహ్వానించడానికి మనం మార్పు ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ కోసం కానీ అలాగే ఇప్పుడు ఈ సైన్యంలో చేరడానికి మార్గానికి మనకు దశా దిశ నిర్దేశం చేసినటువంటి దుర్గాప్రసాద్ గారిని మున్సిపల్ తరఫున ఉచిత పవర్ సంబంధానికి మా గవర్నర్ చేయటం అధ్యక్షులను ఆ విషయం గారు ముందుకు రావాలంటే కోరుతున్నాను. ముందు పెట్టిన గ్యాప్ నెలలో చాలా మందిని మనం సెలెక్ట్ చేసుకోగలిగినాం. ఎందుకంటే నేను గ్యాప్ సెలెక్ట్ చేసుకుంటే జనాలు ఎక్కువ మంది ఆధార్ కావాలంటే ముందు మనం వాళ్ళకు ప్రచారం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాల వరకు వాట్సాప్లో పెట్టినా కానీ వాళ్ళకి అంత చూస్తారు కానీ గ్యాప్ ముందు ఏమేమి ఉండదు. ఇవే ఎంపీడీలు కానీ సెక్రటరీలు కానీ యువతీలు అలాగే ఎంపీపీలు ఎంపీడీసీలు కూడా మన మండల స్థాయిలో ఏదైతే ఉందో మనకు సచివాలయ వ్యవస్థ సచివాలయం ద్వారా అలాగే వాలంటీర్స్ ద్వారా ఏదైతే 50 వాలంటీర్లు వాళ్ళ ద్వారా మనకు డీప్గా తెలియకపోయినట్లయితే మనకు వాళ్ళకి అవకాశం వాళ్ళందరూ కూడా ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈరోజు వచ్చింది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రచారం వల్ల ఎక్కువ ఎందువల్ల ఈ ఎన్ని కూడా పెట్టినాయనేది మనకు అనుకున్నంత అప్లికేషన్లు రాలేదు. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఒకసారి వాలంటీర్స్కు సచివాలయంలో వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా వాలంటీర్స్ ములావకారం చేసి ఇంకేమైనా వచ్చేటువంటి ఎందుకంటే వాళ్ళ అవకాశం ఇదేమంటే ఈరోజు ఇప్పటికి కూడా వాళ్ళకేమి ఇక్కడ జాబ్ ఇవ్వడం లేదు. దీంట్లో వాళ్ళకు మిలిటరీకి సంబంధించిన వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అయినారంటే ఆ వాళ్ళకి మళ్ళా 1 మంత్ వాళ్ళకి తిరుపతిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గుంటూరులో జరిగే మిలిటరీ సెలెక్షన్లో వాళ్ళని చేసినట్లయితే అంటే యాక్చువల్గా మనం ఒక కబడ్డీలో ఫస్ట్ చేరి కబడ్డీ ఆడతా రాష్ట్ర ప్లేయర్ అయ్యే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ వాళ్ళకి ఆడ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే సెలెక్షన్లు వాళ్ళు ఉంటాయి టెస్ట్లు అవన్నీ కూడా తిరుపతిలో నేర్పిస్తారు. తర్వాత గుంటూరులో అదే దీని మీద వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకు చేసినారు కాబట్టి అందరూ దయవచ్చి దీన్ని కొంచెం బాగా లోపలికి ఆలోచించి అందరికీ తెలిసేది ఇంకా ఏమైనా అప్లికేషన్ ఉంటాయో వాలంటరీ ద్వారా తెలుసుకునే వాళ్ళందరికీ తెలిసిన అవసరం ఉంది. ముఖ్యంగా అనుభవించిన ఏంటంటే ఎంపీడీలు యువతీలు ఎంపీపీలు ఎంపీటీస్ ఉన్నారు కాబట్టి మనకు ఆల్రెడీ ఏదో చాలా వరకు మనకు పనులు చాలా వరకు తగ్గిపోయినాయి. ఎక్కువ సచివాలయ వ్యవస్థలో సచివాలయం దాదాపు 20 మంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గంలో మీరు అందరూ దయవచ్చి నేను చెప్పినాను అనేది కాకుండా హోటల్గా లెక్క చూసినట్లయితే సచివాలయ వ్యవస్థలో కొందరు ఉద్యోగులు కానీ రాష్ట్రంలో ఎందుకంటే మన నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. ప్రజలగా పాలిటిక్స్ కన్నా బాగా పనిచేస్తున్నారు అనే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు కొనుగోలు అంటేనే చాలా ఇదంటే బీసీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చెందిన వర్గం చాలా ఎదుర్కొని నిర్దించబడతాం. గత పాలకులు కూడా ఈ నిజవర్గంలో 25 ఏళ్ళు పరిపాలించే ఒకే కుటుంబాలు పరిపాలించే స్వర్ణ ఆశ చేసే 25 ఏళ్ళు మేము అందరూ అప్పుడు కూడా మేము ఎవరో మాకు కావాలో అది కూడా అడుగుని కోసం ఎవరు లేదు. కానీ మన మా కుటుంబంలో మాకు మంచి అయ్యి మా ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే గారు కలుపుతానన్న మళ్ళీ మొదలు కావడం అప్పుడు 2 ఏళ్ళు ఉండటం మళ్ళీ మా కాగితం పట్టడం కొంచెం ఇబ్బంది ఉండటం మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ఇప్పుడవుతున్నాయి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 2 ఏళ్ళు అన్న వచ్చి 2 సంవత్సరాలు అయింది 5 ఏళ్ళు వేస్ట్ అయింది. ఈరోజు 2 ఏళ్ళనే అభివృద్ధి కార్యక్రమం పొంగులు అభివృద్ధి తెలియదు. ఎవరు మా ఊరు అడగరు అభివృద్ధి కావాలని అడగరు వాయి సొంతంగా పెట్టుకొని ఈరోజు ఆరు డిపో పిల్లలు ఇంట్లో డిప్ అయింది పొంగులకు డిపోకి ఎత్తలేదు 20 ఏళ్ళు పరిపాలించి ఊరు పట్టించుకోలేదు అలా పొంగులకు డిపో చేశారు. అదే బైపాస్ రోడ్డు కావచ్చు ఊరు కావచ్చు ఊరు కావచ్చు మిత్రులుగా మన ఒక దాదాపు 1000 మంది అయితే ఉద్దాలు ఫ్యాక్టరీ కోసం పొంగులు సార్ ఫ్యాక్టరీ తిరిగి పొంగులలో ఒక మెట్ల పోతాం మాకు వాటర్ లేదు ఇంకా అది నీళ్ళు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు కూడా గాంధీ నుంచి వాటర్ నీళ్ళు వస్తాను 500 కోట్లు పెట్టి ఇన్ని ఇప్పుడు కాదు అభివృద్ధి అభివృద్ధి అంటే పొంగులు నిజంలో పెద్ద చెప్పేసి ఈరోజు తుది నిజంగా పెరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు కూడా మన దుర్గాపూజ ఆధ్యం కూడా దాదాపు 750 మంది బుద్ధగాల్లో 300-400 స్థానాలు కూడా చూసుకున్నామని ఇప్పుడే చెప్పినారు. అది కాకుండా ఇప్పుడే మిలిటరీకి సంబంధించిన 2000 మంది ఆల్రెడీ బుక్ అయినారు ఇంకా ఏమైనా కావాలి సార్ చెప్పారు ఇంకా ఇది ముందుకి
మంచి మా మంత్రి గారు అభిప్రాయం వచ్చి మంచి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతూనే అందరూ అభిప్రాయాలు ఇంకా తెలంగాణ పదుకున్నారు అందరూ ఆఫీస్ కూడా ఎవరు ఏ ఉద్యోగం వచ్చినా వాళ్ళ నిదానం అంత ఐడియా లేదు కాబట్టి నిదానం చెప్పి మంచి చెప్పి ఇంకొకటి ఇతర చెప్పేసి ఇంకొకటి మిలిటరీ అంటే భయపడతారు ఇంతకుముందు నా దేశం 20 ఏళ్ళ ముందు మిలిటరీ పేర్లు అంతా చెప్పేవాళ్ళు 20 ఏళ్ళు ఊరు కానీ మీరు పోవాలంటే ఎంత చూసే ఉంది కాదు కానీ కాదు మా మంత్రికి అదృష్టంగా మీరు ఆఫీసు నుంచి అవకాశంగా మా నిజం వచ్చారు కాబట్టి అది ఒక్కడో చంద్రబాబు రెడ్డి కూడా పిల్లలు యూత్ మా చదువుకున్నారు ఏది పనులు అక్కడ ఖాళీ ఉన్నారు అందరూ కూడా కలిసి చెప్పి ఈ కార్యక్రమం చేస్తామని చేయాలని ఆఫీసు కూడా మన దేశం సూచిస్తున్నాం మన మంత్రివర్యుడు రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఒక గొప్ప అవకాశాన్ని మన యువతకు అందరూ ఇచ్చారు దాని అందరూ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి గ్రామాల్లో ఈరోజు యువత చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు వారికందరికీ కూడా ఈ అవకాశాన్ని మనం ఉండాలి అని చెప్పి తెలియజేసి ఎందుకంటే మనకి గ్రామ వాలంటరీ వ్యవస్థ నుంచి కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఆ వాలంటరీ వ్యవస్థలో ఆ వాలంటరీ కింద 50 ఇళ్ళు కూడా ఆ 50 ఇళ్ళలో ఎవరైనా నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారో ఈ క్యాంపస్కి అర్హులైన వారు అవన్నీ కూడా మన వాలంటీర్ ద్వారా అక్కడ కొంచెం ఫీడ్బ్యాక్ తెప్పించుకొని గ్రామస్థాయి సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నమోదు చేసుకొని వారందరినీ కూడా ఈ ప్రీ క్యాంప్కి మనం పెంచుకొని వచ్చే విధంగా కూడా చేస్తే కొంతైనా ఈ కుందూరు నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయొచ్చు ఇకపోతే ఇంకా అనేక కార్యక్రమాలు ఈరోజు మా మంత్రివర్గ ఆధ్వర్యంలో అయితేనేమి మా ఎంపీ మిథున్ రెడ్డి గారి సహకారంతో అనేక కంపెనీలు కూడా ఈరోజు పొంగూరు పట్టణానికి వస్తున్నాయి అవన్నింటిలో కూడా మన నిరుద్యోగ యువతలందరినీ కూడా మనం ఇప్పుడే గుర్తించి పెడితే ఎక్కడ ఎవరికి ఏ అవకాశాలు రావాలనే ఒక కళ ప్రతి ప్రకారం మనము ఎవరికి అనేది చూసుకుంటే ఆ నిరుద్యోగ యువత కంటే కూడా రాబోయే కంపెనీలో కానీ ఇట్లాంటి మిలిటరీ సెలక్షన్స్లో కానీ ఇంకా ముందు ముందు జరగబోయే జాబ్ మేధస్లో కానీ ఎన్నింటిలో కూడా ఈ కుంగునూరు పట్టణాల్లో కానీ కుంగునూరు నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా మనం ఉపాధి కల్పిస్తే అది గొప్ప వరంగా భావిస్తూ ఈ కుంగునూరు నియోజకవర్గం కూడా బాగుపడేదానికి బాగా అభివృద్ధి చెందేదానికి సహాయ సహకారం ఉంటుంది కాబట్టి ఇలాంటి క్యాంపులకి మనం అందరూ కూడా సహకరిస్తాం మన అధికారుల సూచనలు పాటిస్తాం వాళ్ళు చెప్పినటువంటి సలహాలన్నీ కూడా గ్రామస్థాయిలో ఉన్నటువంటి మన నాయకులకు చెప్పి ఆ సలహాలన్నీ మనం తీసుకొని వారిని ఎలా విధంగా అయితే ఈ క్యాంపుకి తీసుకురావాలని కూడా మన సలహాలని పాటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన పెద్దలు ఇక్కడ మన కుందూరు పట్టణంలో పెట్టినందుకు వారి మన కుందూరు పట్టణ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి కూడా తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా జయప్రదం చేరాలని కూడా పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రతి పల్లెల్లోనే కూడా సర్వే చేపించి ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు చదువుతున్న యువత అనేది ఒక డేటా చేసి ఎలాగైనా ఈ కుమ్మలూరు నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని పారద్రోలాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు దానిలో భాగంగానే మన జిక్సాన్ కంపెనీ కూడా ఇటువంటి ఏర్పాటు చేయడం అంటే దాంట్లో దాదాపు 1000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొన్నే పెద్ద జాబ్ మేళా చేసి చాలా బాగా ఇదైంది మరి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్లో భాగంగా ఉన్నవాళ్ళు దృఢంగా నాకు మొన్న ప్రభాకరణ గారు చెప్పినట్టు ఇంకా 4500 మంది ఉన్నారండి ఇంకా నిరుద్యోగ ఈ కుమ్మలూరు నియోజకవర్గం దాదాపు దీంట్లో 2000 మంది పోతే కూడా మిగతా మంది కూడా 100% ఇంప్రూవ్ చేయాలని నిరుద్యోగాన్ని బాధపడాలని గట్టి సంకల్పంతో ఉన్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్లో పెద్దగా విద్యావంతులు కూడా కానవసరం లేదు 8th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటే చాలు 15 సంవత్సరం నుంచి 23 ఏళ్ళలోపు ఉన్న నిరుద్యోగులందరూ ప్రతి ఒక్కరూ పేరును నమోదు చేసుకొని దీంట్లో పాల్గొని వారి ప్రతిభ చూపించి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొన్నారని నియమంగా నేను తెలియజేస్తున్నాను మన శాసనసభ్యులు మంత్రిగా కావడం అదేవిధంగా అతని తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎంపీ కావడం మన ప్రాంతానికి ఏదో చేయాలా యువతకంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు
దాన్ని మన అందరూ కూడా ముందుకు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి అది చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం అందరూ కూడా అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా దీనికి ఏ విధంగా మనం చేస్తే మనం అందరూ ఇవ్వాలి కల్పించాల్సిన అవకాశం ఉంటుంది. ఏ కార్యక్రమాలు ఎట్లా చేయాలనేటువంటి విషయాలపైన పూర్తిగా మనం అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆ కార్యక్రమాలు చేయగలిగితే లాస్ట్ టైం మనం ప్రోగ్రామ్ పెట్టాం చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలిగింది. అదేవిధంగా ఉద్యోగ దగ్గర చాలా కష్టపడి భూమంతా కూడా కేటాయించి గవర్నమెంట్ ఇప్పించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలా మంది మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో మన అందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరికి అవసరం చాలా మంది మనకి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి ఈ ఉద్యోగం ఇప్పించండి మాకు పని లేదండి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మన అందరూ చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం కూడా నోట్ చేస్తాం ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరు మన దగ్గరకు వస్తున్నారు అనే విషయాలు చెప్పిన దాన్ని ఎక్కడికక్కడ మర్చిపోకుండా వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకుని లేదా అవసరం ఉంటే ఒక పేపర్ను నోట్ చేసుకుని వాళ్ళు అడిగినా కదా వాళ్ళు మన మీద చేయాలనేటువంటి విషయాలు చేస్తే మనకు కూడా ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి చేద్దామని ఆశిస్తూ మరోసారి కార్యక్రమంలో మంత్రి పిఏ ముని తుకారాం, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, డిపిఓ దశరథ రామరెడ్డి, డిఎల్పిఓ లక్ష్మి, చైర్మన్ అలీ, వైస్ చైర్మన్ నాగేంద్ర, కమిషనర్ లోకేశ్వర్ వర్మ, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, చంద్రారెడ్డి యాదవ్, రామ్మూర్తి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్ఐ చైర్మన్ మిద్దిల్ శంకర్ నారాయణ తెలిపారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణంతో పాటు చుట్టుపక్కన సమీపంలో పారిశుద్ధాన్ని పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై చర్యలు చేపట్టారు. అలాగే భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి సహకరించాలని కోరారు. పుంగనూరు లయన్స్ క్లబ్ నూతన కమిటీ సేవా కార్యక్రమాలని విస్తృతం చేస్తుంది. పట్టణ సమీపంలో గల రాంపల్లె వద్ద ఉన్న లయన్స్ డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేసుకున్నటువంటి రోగులకు మంగళవారం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మహేంద్రరావు, శ్రీరాములు, సత్యనారాయణ గుప్తలు మాస్కులు, శానిటైజర్లు, తినేందుకు బ్రెడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ డిస్టిక్ చైర్మన్ డాక్టర్ పి శివ, క్లబ్ సర్వీస్ చైర్మన్ వర్ధారెడ్డి, లయన్ సుధాకర్ రావులు పాల్గొన్నారు. పుంగనూరు లయన్స్ క్లబ్ నోగల్ తరఫున మా కొత్తగా నిర్మించబడినటువంటి డయాలసిస్ సెంటర్ ఈరోజు మా లయన్స్ మిత్రులు లయన్స్ డాక్టర్ శివ గారు, డాక్టర్ వరదారెడ్డి గారు, మా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మా లయన్స్ కొత్త మెంబర్లు ఈరోజు అందరూ వచ్చి ఇక్కడ మన లయన్స్ క్లబ్ పేషెంట్లకు అందరికీ శానిటైజర్స్, మాస్కులు, స్నాక్స్ అన్నీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత 19 సంవత్సరాల నుండి మన లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చాలా పొంగనూరులోనే తలకు మా లయన్స్ క్లబ్ తల మానకంగా చూసుకెళ్తుంది. అలాగే కొత్తగా మేము ఇంకా నెక్స్ట్ ఈ డయాలసిస్ సెంటర్ పైన డయాబెటిక్ సెంటర్ కూడా ప్రారంభించాలనుకుంటున్నాము. దీనికి కూడా మా డాక్టర్ గారి సహాయం, డాక్టర్ శివా సార్ సహాయం వల్ల ఇది కూడా తొందరలోనే మేము ప్రారంభిస్తున్నాము. అలాగే లయన్స్ క్లబ్ తరఫున ప్రతి ఆదివారము, ప్రతి రెండవ ఆదివారము మా బిఎంఎస్ క్లబ్లో ఐ క్యాంప్స్ జరుపుతున్నాము. ఐ క్యాంప్సే కాకుండా లయన్స్ క్లబ్ తరఫున ఎంతో సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఈ డయాలసిస్ సెంటర్ మాకు పుంగనూరుకి తలమానికంగా ఉంది. ఈ డయాలసిస్ సెంటర్ ప్రతి ఒక్కరూ చిత్తూరు డిస్టిక్ అయితే ఎవరైనా కానివ్వండి, ఎవరైనా వచ్చి ఫ్రీ డయాలసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ అందరికి కానీ మేము లయన్స్ క్లబ్ తరఫున ఫ్రీగా చేస్తున్నాము. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము సభ కోరుతున్నాం. ఈరోజు డయాలసిస్ పేషెంట్స్కి ఒక చిన్న ఇష్యూ పడింది. ఏమంటే ఒకటి మాస్క్, శానిటైజర్లు, ఓఆర్ఎస్ బిస్కెట్ ప్యాకెట్ అన్నీ ఇచ్చారు. అవి ఏమంటే ఇదంతా కూడా ఈ సేవా కార్యక్రమం రోజువారీ జరుగుతున్నాయి. వీటికి అంతటికి కూడా మాకు ఎంతో ప్రోత్సహించి మా డాక్టర్ శివ గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ
మేము ముందుకు నడిపించడానికి మేము మా సహాయ సహకారాలు ఉంటామని డాక్టర్ గారికి సెలవు తీసుకుంటాం. పప్పు గురువు నోబుల్ తరఫున డాక్టర్ శివ గారి ప్రధారెడ్డి గారి సహకారంతో ఈ డయాలసిస్ సెంటర్లో మేము రోగులకు ఈ స్నాక్స్ తర్వాత అన్ని ఇస్తున్నాము. ఇది కాక ఈ సేవా కార్యక్రమాలకు చేయడానికి మా ఒక శక్తి సాధనలు మీరు కూడా అందరూ మెంబర్లుగా చేరి దీంట్లో ఈ సంస్థను బలపరిస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తాము. ఒక లయన్స్ క్లబ్ తరఫున ఒక సంవత్సరంలో 900 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది కంటిన్యూగా కావాలి అంటే కనుక మీ అందరి సహకారంతో మీరు మెంబర్లుగా ఉత్సాహం ఉన్నవాళ్ళు, దీని మీద అభిమానం ఉన్నవాళ్ళు చేరాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు అధ్యక్షులు యమన సుదర్శనం డిమాండ్ చేశారు. రామసముద్రం మండలం పెద్ద కురుపల్లెకి చెందిన దళితుడు నాగరాజు, స్నేహలత, అనురాధలపై బీసీ కులస్తులు అమానుషంగా దాడి చేయడంతో గాయపడిన వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందారు. గాయపడిన వారిని మాల మహానాడు నాయకుడు ఎన్ఆర్ అశోక్తో కలిసి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ కొడుకులు సుబ్బన్న కొడుకులు నలుగురు వచ్చి మా డాడీ మీద పడిపోయినారు. మా డాడీ అరుస్తా ఉన్నాడు, మేము ఇద్దరు పోయే ముందు మాకు జుట్టు పట్టి ఇదంతా పెరిపేసి కొడుకులు తయారు, కాలు పైన కాలు తగ్గింది, కాలు తగ్గింది. అందుకనేసి మేము పోయి మా డాడీని విడిపించుకున్నామంటే మా డాడీ అంతా ఇలాంటి ప్లాన్ చేసుకుని వాళ్ళు వాళ్ళందరూ ఎవరు లేని చూసుకొని మా పైకి వచ్చేసినారు. మేము మా డాడీని కాపాడుకున్నాం అనిపోతే వాళ్ళు మా పైన విని వాళ్ళంతా వచ్చి కొడుకులతో కొట్టేసి ఈరోజు ఉదయం 11 గంటలకు రామసముద్రం మండలం కురుపల్లి దగ్గర పెద్ద కురుపల్లి సమీపంలో ఒక దళితుడి భూమి తగాదా ఉంటే గత సంవత్సరం రెవెన్యూ వాళ్ళు ఎస్ఐ వెళ్ళి ఈ భూమిలో ఎవరు ప్రవేశించొద్దు, దీనిపైన ఇంజెక్షన్ ఉంది, ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఎవరికి కోర్టు తీరేంత వరకు ఎవరు ప్రవేశించారని చెప్తే దళితుడైనటువంటి నాగరాజ కామ్గా ఉన్నాడు. ఈరోజు 11 గంటలకే శ్రీనివాసులు, సుబ్బన్న, ఆయన కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు అందరూ కలిసి ఎరువు తల్లి దున్నుతూ ఉంటే ఈ నాగరాజుపై అడ్డపడ్డాడు. అడ్డపడిన వెంటనే నువ్వు మా భూమికి మళ్ళీ వస్తావంటే అయ్యా ఆ రోజు ఎస్ఐ వందని చెప్పిన దున్నద్దని, నేను దున్నుతా నువ్వు దున్నుతా నువ్వెవరు చెప్పని చెప్పి పడేసి పడతా ఉంటే కూతుర్లు ఇద్దరు పోయినారు, అమ్మాయిలు ఇద్దరు బాగా డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు ఇద్దరు పోయేసి అడిపి అడ్డపడితే ఆ పిల్లల్ని కూడా కొడవలు తిప్పి సౌందర్య ఇదంతా కలిసి కొడవలు తిప్పేసి రాణి కాళ్ళపైన భయంకరంగా కొట్టినారు, కాళ్ళు వాసిపోయినాయి బాగా పూర్తిగా. అట్లాగే నాగరాజును ఈ పక్క ఈ పైన కొట్టిన దెబ్బలకు కింద పడిపోతే గుంతలు వేసి తొక్కుతూ ఉన్నారు. కూతుర్లు తిరిగి అడ్డపడి గొడవ చేస్తే వాళ్ళ కుటుంబ సుబ్బన్న కుటుంబ సభ్యులు కూతుర్లు అని చెప్పేసి గొడవ చేశారు. మమ్మల్ని మనుషులుగా బతికినేవండి, మా పైన దాడి చేసేవన్నీ రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకుంటారో చర్యలు తీసుకుంటే మీ వెంట మేము ఉంటాం. రైతులు పంటల సాగులో అవగాహన పెంచుకొని వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలని పుంగనూరు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మణనాయక్ తెలిపారు. మంగళవారం పుంగనూరు మండలం పాలెంపల్లి సుగాలమిట గ్రామంలో రైతు భరోసా రైతు చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఈ చైతన్య యాత్రలు అని పేర్కొన్నారు. వర్షాకాలంలో ఏ పంటలు ఏ సమయంలో సాగు చేయాలి అనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించారు. అలాగే రైతులు భూసార పరీక్షలు, వ్యవసాయ మార్కెటింగ్, విత్తన శుద్ధి, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అనే విషయంపై అవగాహన కల్పించారు. రైతు సాగు చేసే ప్రతి పంటకు ఈ క్రాప్ బుక్ చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి లక్ష్మి ప్రసన్న, వెటర్నరీ అధికారి వెంకటనాయుడు, ఏఈఓ జయంతి, సర్పంచులు కృష్ణవేణి, దేవి, శ్రీనివాసులు నాయక్, ఎంపీడీసీ రాజు నాయక్, సామ్రాట్ నాయక్, వెంకటరెడ్డి, కుమార్ రెడ్డి, ప్రభాకర్ నాయక్, మురళి,
ఇతర వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, సెక్రటరీ సుధాకర్ రెడ్డి, విఆర్ఓ అక్బర్ బాషా, రైతు భరోసా సిబ్బంది చంద్ర నాయక్, వెంకటరమణ తదితర రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు కూడా ఈ కేంద్రం ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వ్యవసాయం అంటే మనకు ఆధునిక యాంత్రీకరణ స్కీమ్ ద్వారా మీకు ఆల్రెడీ సిహెచ్సిలు కస్టమ్ హెల్త్ సెంటర్ అంటే అద్దె కేంద్రాలు, వ్యవసాయ పనిముట్లు సంబంధించిన అద్దె కేంద్రాలు కస్టమ్ హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క గ్రూప్ ఒక గ్రూప్లో ఐదు మంది మినిమం ఐదు మంది ఉండేటట్లు చేసి ఆ గ్రూప్లో ఒక గ్రూప్కి 15 లక్షల రూపాయలు వరకు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. 15 లక్షలు దాంట్లో సగం సబ్సిడీ, 7.5 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో సబ్సిడీ అంటే 40% సబ్సిడీ ఉంటుంది, 10% రైతు వాటా ఉంటుంది, 50% వచ్చేసి మీకు బ్యాంకు ద్వారా రుణాలు కూడా ఇచ్చించి అంటే మీ చేతి నుంచి కేవలం 10% పెడతారు, మిగతా 50% బ్యాంక్ ద్వారా బ్యాంక్ రికమెండ్ చేసి వ్యవసాయ శాఖ మీకు ఆ 50% బ్యాంక్ ద్వారా రుణం ఇప్పించి మీకు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఈ గ్రామంలో కూడా ఒక గ్రూప్ ఉన్నట్టుంది, ఉన్నారా మీరు కూడా ఉన్నారు దాంట్లో? నేను సో విజయ్ కుమార్ గారు కన్వీనరు. సో ఇప్పుడు ఇంకోటేమంటే కొంతమంది ట్రాక్టర్స్ కూడా అడిగారు. సో ట్రాక్టర్స్ ఇంకా మనకు అందుబాటులో రాలేదు, కాకపోతే అక్కడ పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ట్రాక్టర్లు చాలామంది చాలా కంపెనీస్ సప్లై చేసినప్పుడు ఇంకా అది గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ వచ్చేది ఉంది. సో అమౌంట్ రానందువల్ల కొద్దిగా వాళ్ళు సప్లై చేయడం ఆపేస్తున్నారు, కానీ ప్రభుత్వము చాలా దీని మీద సీరియస్గా తీసుకొని దీన్ని ఎట్లా చేసి రైతులకు ట్రాక్టర్ని కూడా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో మాట్లాడి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఈ ట్రాక్టర్ కూడా మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ అద్దె కేంద్రాల్లో ఎందుకంటే ఒక చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ చిన్న రైతులు ఇవి కొనాలంటే చాలా కష్టంగా ఉంటారు గ్రామాల్లో. ఈ రోజులో మనకు వ్యవసాయ పనుల కోసం కూలీలు లేబర్ రావడం చాలా కష్టంగా ఉంది. కోయినాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. సంవత్సరంలో 4 పర్వదినాలైన ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి రోజుకు ముందు వచ్చే మంగళవారం ఈ కోయిలాల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 16వ తేదీ సాలకట్ల ఆనివారి ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించింది టీటీడీ. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాటుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు. అలాగే ఈ నెల 16న జరిగే ఆనివారి ఆస్థానాన్ని వేడుకగా జరుపుతామని ఆలయ ఈవో జవహర్ రెడ్డి మీడియాకు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చేసిన సూచనలతో పంటలను సాగు చేయాలని సోమల వ్యవసాయ శాఖ అధికారి షణ్ముఖం పేర్కొన్నారు. మంగళవారం రైతు భరోసా యాత్రలో భాగంగా ఇరికిపెంట పంచాయతీ కేంద్రంలోని ఆర్బీకే నందు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ విత్తన శుద్ధి నుంచి పంట దిగుబడి సాధించే వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందజేయడానికి మరియు వ్యవసాయ సలహాల కోసం ఆర్బీకే కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రతి రైతు వ్యాపారంలో వ్యాపార శాఖ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. అలాగే పశుసంవర్ధక శాఖ ఏడి మునిరాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాడి రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని ప్రతి రైతు సదునియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాడి ఆవులు గొర్రెలు మేకలు సంరక్షణపై తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డెప్ప ఎంపీటీసీ హర్నాథ్ వైస్ సర్పంచ్ మరియు పశు వైద్యాధికారి చందన రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పంచాయతీకి ఆర్మీకి రైతు భరోసా కేంద్రం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించేలాగా పెడుతున్నారు. ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఈ రైతు భరోసా కేంద్రంలో ఏమున్నాయంటే ఇంతకు ముందు ఫీడు సీడ్ అదే విత్తనాలు అవన్నీ అంత కాకుండా రైతు భరోసా కేంద్రంలోనే ఇస్తారు. ఆ మిషన్లో మీరు ముందుగానే ఎవరెవరు కావాలో ముందుగానే దాన్ని దానికి ఎన్ని కేజీలు కావాలి ఎంత ఫీడ్ కావాలి అనేది ముందే మనం పెట్టుకుంటే ఈరోజు పెట్టినామంటే రేపటికంతా మనకు ఒక రెండు రోజులు మూడు రోజులు అంతా మళ్ళీ ఫీడ్ మనకు వచ్చే అవకాశం కల్పిస్తున్నాయి రైతు భరోసా కేంద్రం వల్ల. అంతేకాకుండా పశు నష్ట పరిహార పథకం అని ఒకటి పెట్టినారు ఎల్ఎల్సిఎస్ అంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిక్రూట్మెంట్ ను నిరుద్యోగ యువత సదునియోగం చేసుకోవాలి చిత్తూరు ఎంపీ ఎండెడెప్ప. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించిన టిటిడి. దళితులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి యమన సుదర్శనం. ఎలాంటి సడలింపులు లేవు. సమయం వేళలు యథాతథం. కమిషనర్ లోకేష్ వర్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.